చిత్తూరు జిల్లా తిరుపతి. కరోనా అన్నది మనం జాగ్రత్తలు తీసుకుంటే చాలు, అతిగా భయపడవలసిన జబ్బు కాదు. భయమే మనల్ని చంపేస్తుందని గ్రహించాలని, మనలో మానవత్వం వెల్లివిరిసి చనిపోయిన వారి మృతదేహాలు తీసుకువెళ్లాలనే ఆలోచన అందరిలో రావాలని, అందుకే దైవ కార్యక్రమంగా భావించి నేడు మరో 7 అనాథ మృతదేహాలకు సాంప్రదాయబద్ధంగా దహనక్రియలు చేపట్టడం జరిగిందని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. గురువారం ఉదయం స్థానిక హరిశ్చంద్ర శ్మశాన వాటిక వద్ద అనాథ సభల పాడిమోసి చితికిని పట్టించిన శాసనసభ్యులు మానవత్వం చాటు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా లక్షల్లో ఉంది, చనిపోయిన వారి సంఖ్య వేలల్లో ఉందని, కరోనా బారిన పడి చనిపోయిన వారిని దహనక్రియలకు స్వంత వాళ్లు రాకపోవడం బాధాకరమని అన్నారు. కరోనా మొదలైన నాటి నుండి తిరుపతిలో తన సహచరులు మిత్రులు జేఏసీగా ఏర్పడి అనాథ మృతదేహాలకు ఖననం చేసే కార్యక్రమం చేపట్టామని అన్నారు. గత సంవత్సరం నుండి ఇప్పటి వరకు 600కు పైగా అనాథల మృతదేహాలకు ఖననం చేసే కార్యక్రమంలో పాల్గొన్నామని అన్నారు. కరోనా విషయంలో తిరుపతి ఆధ్యాత్మిక నగరం మానవాళికంతా కూడా ఆదర్శంగా నిలుస్తోంది. నా ఆత్మీయులు సోదరులు గత సంవత్సర కాలంగా జేఏసీగా ఏర్పడి 500 మందికి పైగా మృతదేహాలను ఖననం చేయటం జరిగింది. ఈ పుణ్యమంతా కూడా వాళ్ళది. వాళ్లతో నేను భాగస్వామి అవ్వటం భగవంతుడు నాకిచ్చినటువంటి వరంగా అదృష్టంగా నేను భావిస్తున్నా. కరోనా ప్రాణాంతక జబ్బు కావచ్చు, కానీ భయంతో పారిపోవటం అంటే మనం మృగాలతో సమానం తప్ప మరొకటి కాదు. భయం కాదు కావాల్సింది, జాగ్రత్త. చనిపోయినటువంటి మన ఆత్మీయుల యొక్క మృతదేహాలను కూడా మనం ఖననం చేయడానికి సంసిద్ధంగా ఉండకుండా మన ప్రాణాలు కాపాడుకుంటే చాలు అని అనుకోవటం అంటే అది దైవద్రోహం తప్ప మరొకటి కాదు. ఇంత మంచి కార్యక్రమాలలో అంతిమ సంస్కారాలలో మొదట మనిషి కరోనా బారిన పడితే వాళ్లకు ధైర్యం నూరిపోసి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడటం కోసమని మనం ఎన్ని చర్యలు చేయాలనో అన్ని చర్యలు చేయాలి. కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోమని ఎడ్యుకేట్ చేయాలి. చనిపోతే ఒకవేళ వాళ్ళ అంతిమ సంస్కారానికి హాజరు కాకుండా భయపడి మనం పరిగెత్తేటువంటి పరిస్థితి అమానవీయము. ఈ అమానవీయ చర్యలు చేయకూడదని నేను ప్రజలకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.